అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో ఆత్మహత్యల నివారణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారంగా ఆత్మహత్యను ఎన్నుకుని తమ జీవితాలను మధ్యంతరంగా ముగించుకుని తమ వారికి తీరని శోకాన్ని మిగిల్చి మరణిస్తున్న యువతి యువకులు మరియు ప్రజలు ఎంచుకునే ఈ మార్గం సరైంది కాదని, సమస్యలను నిబ్బరంగా ఎదుర్కొనే విధంగా మనోస్థైర్యం కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి ఆధ్వర్యంలో ఇండియన్ సైక్రియాటిస్ట్ సొసైటీ డాక్టర్స్, శాంతిరామ్ హాస్పిటల్ సిబ్బంది మరియు నంద్యాల పట్టణ పోలీసు అధికారులు, వారి సిబ్బంది, గ్రామ వార్డు మహిళా పోలీసులు కలిసి నంద్యాల పట్టణంలో ఆత్మహత్యల నివారణ అవగాహన కార్యక్రమాన్ని మరియు ర్యాలీని నిర్వహించారు. ఆత్మహత్యల నివారణపై పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రపంచం అభివృద్ది వైపు పరుగులు తీస్తున్నా కూడా ప్రజల్లో ఒత్తిడి కారణంగా ఏటా దాదాపు 7 లక్షల మంది బలవన్మరణానికి గురవుతున్నారని, వీరిలో ఎక్కువ శాతం యువత ఉండడం గమనార్హమని తెలిపారు. మన ముందు తరాల వారిని చూస్తే ముఖ్యంగా కుటుంబ పెద్దలు ఉండేవారు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఏదైనా సమస్య వస్తే పెద్దలు ధైర్యం చెప్పేవారు, సమస్యకు పరిష్కారం చూపేవారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛ కోసం ఉమ్మడి కుటుంబాల నుండి బయటకు వచ్చి చిన్న కుటుంబాలుగా మారి సమస్యలను అధిగమించలేక బలవన్మరణానికి గురవుతున్నారు. ముఖ్యంగా పురుషులు వారి సమస్యలకు కుంగిపోకుండా సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించి జయించాలని మరియు మహిళలకు ఏ సమస్య ఎదురైనా దిశ యాప్ను ఉపయోగించుకోవాలని, ప్రజల కోసం వారి సమస్యలు తీర్చడానికి ఎల్లప్పుడూ నంద్యాల జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం నైతికంగా ధైర్యం చెప్పి తక్షణమే మనోవైద్య నిపుణుల సలహాలు పొందే విధంగా ప్రోత్సహించి సహాయ సహకారాల కౌన్సిలింగ్ కానీ వాళ్ళకు ధైర్యం ఇవ్వగలిగితే దాన్ని వెళ్ళికొచ్చేవాళ్ళే. ఒకప్పటికి ఇప్పటికి పోలిస్తే ఈ ఫిగర్ పెరుగుతూ పోతుంది దినదినం. కారణాలు విశ్లేషించుకుంటే, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, కుటుంబానికి పెద్ద దిక్కు అనేది పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు, కుటుంబ సంబంధాలు చాలా పటిష్టంగా బలీయంగా ఉండేవి. అవి రాను ఆ ఉమ్మడి కుటుంబాలు విడిపోయి చిన్న చిన్న కుటుంబాలు అవ్వటం, మనిషి మరగడకోవడం జరిగే పోరాటంలో కొంత మనం బలహీనమవుతున్నామేమో. ఆ బలహీనతని మన తోటి సభ్యులతో, కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, మిత్రులు కానీ, బంధువులు కానీ ఈ పంచుకునే సందర్భం అనేది కొద్దిగా గ్యాప్ వస్తుంది. ఒక ఆత్మన్యూనత భావం అనేది ఏర్పడుతుంది మనిషిలో. నేను నాకున్న సమస్యని పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటే దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు, అవమానంగా ఫీల్ అవ్వటం, షేర్ చేసుకోకపోవటం, ఈవెన్ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోకపోవటం, ఇలాంటి సందర్భాల్లో విద్యార్థుల దగ్గర నుంచి తీసుకొని కుటుంబ సభ్యులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, రకరకాల రంగాల్లో ఉన్నవాళ్ళు తమ సమస్యని బయటికి చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతుంది. మనకున్న మన జిల్లా డేటా తీసుకుంటే ఎక్కువ భాగం పాయిజన్ తీసుకొని చనిపోతూ ఉన్నారు. నియర్లీ అది ఒక 190-200 ఫిగర్ ఉంది ఇప్పటి వరకు ఈ సంవత్సరం తీసుకుంటే. సో అట్లా నెక్స్ట్ ఫిగర్ వచ్చేసి హ్యాంగింగ్, ఆ తర్వాత డ్రౌనింగ్, తర్వాత కిరోసిన్ కానీ ఏదైనా పోసుకొని ఇంట్లో నింపండించుకోవడం, ఆ తర్వాత ఇంకా రైలు పట్టాలకి కానీ ఎక్కడైనా పోయి సూసైడ్ చేసుకోవడం. ఈ టెండెన్సీ అనేది ఒక క్షణిక ఆవేశం, అది మేబీ కొన్ని కొంతమందికి 5 నిమిషాలు 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్. ఈ క్రూషియల్ పీరియడ్ని కనుక మనం ఐడెంటిఫై చేసుకోవటం, ఇందాక చెప్పినప్పుడు 3CC, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ బ్రాటప్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది పిల్లలకు ఇవ్వగలిగితే ఏ సమస్య వచ్చినా దృఢంగా ఎదుర్కోగలమన్న ధైర్యాన్ని ఇచ్చి పెంపకం జరగాలి. దేన్నైనా ఎదుర్కోవాలి, అది ఓడిపోయినా గెలిచినా నేను గెలిచాననే తత్వాన్ని ఇవ్వగలగాలి వాళ్ళకి. ఒక పాజిటివ్ దృక్పథంతో వాళ్ళని పెంచగలిగితే డెఫినెట్గా అందరూ కూడా ఈ ఆత్మహత్యల నుంచి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే